Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. స్తుతిస్తే మంచి జరిగిద్దండి. స్తుతిస్తే ఏం మంచి జరిగిందో ఒకసారి చెప్తాను. కీడును మంచిగా మార్చేశాడు దేవుడు. సువార్త ప్రకటిస్తున్నారన్న నెపంతో సువార్త ప్రకటించడం బ్యాన్ అనమాట ఆ దేశంలో. పట్టుకున్నారండి, అరెస్ట్ చేసి తీసుకొచ్చి పెచ్చ కొట్టుడు కొట్టి బాలాడేసి ఒక చిన్న ఇరుకైన గదిలో కాళ్ళకి చేతులకు బొండలేసి సంకెళ్ళేసి బిగించేసి ఇరుకైన గదిలో చీకటి బిల్లంలో బంధించేశారు. అర్ధరాత్రి 2 అయింది. ఆకలి దంచేస్తుంది, ఆకలి దంచేస్తుంది. ఒళ్ళన్ని కొల్లబొడి చేశారేమో, ఒళ్ళన్ని పోట్లు, ఆకలి, ఈ నొప్పి, కడుపులో నొప్పి, ఒళ్ళన్ని నొప్పులు, ఏం చేయాలి అర్థం కావట్ల. సైలస్ అంటాడు, పౌలన్న ఏం చేయాలన్న ఈ పరిస్థితుల్లో, నాకు ఒళ్ళు పోట్లన్నా ఆకలన్నా దంచేస్తుంది, ఏం చేద్దామన్నా, ఏంటన్నా మన పరిస్థితి ఇలా అయిపోయింది. అప్పుడు పౌలేమనాలి, ఏడుద్దాం ఒకసారి పెద్దగా మన ఇద్దరం అనాలి కదా, మనం చేసే పని అదే కదా. అనేక సార్లు మనకి రకరకాల ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యల మీదకి వచ్చినప్పుడు ఏడ్చేస్తాం, లేకపోతే పక్కన కూర్చొని ఆలోచిస్తా ఉంటాం ఏదో పెద్ద దీర్ఘంగా. ఏంటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నాం, ఏం లేదు మా ఇంటికి గొడ్డ సావిడికి పైకప్పు దేంట్లో వేద్దామా అని. అయ్యో ఏముంది, చార్మినార్ రేకులతో వేస్తే సరి, మా తాతగారు వేసిన రేకులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఓ నిజమే, నువ్వు చెప్పినట్టు చార్మినార్ రేకులనే వేస్తా. ఆడు ఆలోచిస్తానే ఉన్నాడు, వీడు ఐడియా ఇస్తానే ఉన్నాడు, ఆ చార్మినార్ రేకులు వేస్తానని ఇప్పటికీ వేయలేదాడు, ఇప్పటికీ ఆ యాడ్ మార్చలేదాడు. ఒకసారి ఆలోచిస్తే, ఆలోచించి ఎన్నాళ్ళు ఏం సాధించామని అడుగుతున్నాను మిమ్మల్ని. దీర్ఘంగా ఆలోచించి ఏమైనా సాధించారా? మీరు కూర్చొని దీర్ఘంగా ఆలోచించి చేయగలిగింది ఏం లేదు. చక్కని ఆలోచన చెప్పే దేవుడు ఉన్నాడండి. ఆయన వైపు చేతులెత్తి మనం ఆయన్ని స్తుతిస్తూ ఆయన కీర్తిస్తూ ఉంటే మన ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. మనకొచ్చిన సమస్యలకు అద్భుత పరిష్కారం ఇస్తాడు, మనకొచ్చిన బంధకాలు తెంచుతాడు, సమస్యల పైన విజయం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. వాళ్ళిద్దరు చేసిన తెలివైన పని అంటే చెప్పన, ఆ టైంలో మనం ఏడుద్దామరా అనుకోలేదు, కూర్చొని ఆలోచిద్దాం. కూర్చొని ఆలోచిస్తే ఏం జరిగిందో చెప్పన. కూర్చొని ఎప్పుడైనా సమస్య మిమ్మల్ని తినేస్తుంది అనుకోండి, ఒకదాని వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి ఒకటి, కష్టాలు మిమ్మల్ని తినేసి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే పరిస్థితి వచ్చినప్పుడు కూర్చొని ఆలోచిస్తా ఉన్నారు అనుకోండి, ఆలోచన ఏం చేస్తా తెలుసా? ఎందుకు చూస్తున్నాను నేను దాన్ని, చెప్పండి ఎందుకు చూస్తున్నా? ఆడోళ్ళకి భలే ఈజీ అండి, మేమైతే తాళ్ళు ఎత్తుకోవాలి, మీకు తాళ్ళతో పని లేదు. శారీ తీసేసైనా కట్టేయచ్చు, ఓణి లేకపోతే చున్నీ తీసైనా కట్టి పడేయచ్చు, తక్కువ వేసేసి ఇట్లాంటి తొందర పనులు చేసేది మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువ. ఈ తొందర తొందర తొత్తర తొత్తర ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో చెప్పనా? కూర్చొని ఆలోచిస్తే అపవాదిని, బ్రెయిన్ని వాడి కర్మాగారంగా మార్చేసుకుంటాడు. అన్ ఐడియల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని ఒక ఆయన అన్నాడండి. అంటే ఖాళీగా కూర్చొని ఆలోచించే వ్యక్తి యొక్క మనస్సు అంట అపవాది కర్మాగారంగా మార్చుకొని వాడు ఏం చేస్తాడు తెలుసా? దూకేయ్, వెళ్ళిపోయి నదిలో కిరోసిన్ డబ్బా ఎత్తి పోసుకొని తగిలేసేసుకో. అంటే ఇది ఉపయోగకరమైన ఆలోచనలా? ఎవరిచ్చే ఆలోచనలు ఇవి? ఎవరిస్తున్నారు ఈ ఆలోచనలు? కొంచెం ఉండాలి కదా.
ఇంత ప్రార్థన చేసి ఇంటి వెనకబడి సావటం అంటే ఇది కాదా? సైతాన్ చెప్పినట్టు చేస్తారా మీరు? కూర్చొని ఆలోచించే బదులు అది మోకరించి స్తుతి చేస్తే అద్భుతం జరిగిద్ది కదా. కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తే కొదేసి పడేసినట్టే, బస్తాను కొదేసి పడేసినట్టు అయిపోతారు, అడైపోతారు అంతే. కొంతమంది అయిపోతారట, ఇక్కడ కూర్చొని కూడా అయిపోతారు కొంతమంది. నాకు అర్థం కాదు, తట్లు లేపుతూ ఉంటారు లేకుండామా, లేకుండా మళ్ళీ వీళ్ళు బతుకున్నారులే అయితే తెలీదు. తరిగొప్పల అనే ప్రదేశం యేసురత్నం గారికి కూడా తెలుసు, తరిగొప్పల. అక్కడికి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం మేము అప్పుడప్పుడు. ఒకరోజు ఆరాధన జరుగుతుందంట, ఒక ముసలం వచ్చి కూర్చుందంట గోడ కానుకొని. అలాగే ఎప్పుడు వచ్చి అలాగే కూర్చుంటుంది, ఇప్పుడు కూడా అలాగే కూర్చుంది. పాస్టర్ గారు అనుకున్నారు, అమ్మా లేగో లేగో అంటే ఆమె నిద్ర, ఎందుకులే పాపం ఆమె నిద్ర లేపడం అని. సీరియస్ గేమ్ పని అంతా అయిపోయింది, ఎవరు కాళ్ళు వచ్చేసి ప్రార్థన చేసేసుకుని వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయినా ఇవి మాత్రం అలాగే ఉంది. అమ్మా లేగో అంటే కింద పడిపోయిందంట. ఏంటంటే చచ్చిపోయింది ఇప్పుడో, ఇది ఎప్పుడో చచ్చిపోయింది, లేనిపోని గొడవ, లేనిపోని గొడవ. అందుకే నేను తట్టి లేపుతూ ఉంటాను, యేసు రక్తమే. కూర్చొని దీర్ఘంగా ఆలోచించొద్దండి. తట్టుకోలేని కష్టాలు, టెన్షన్స్, ఆ సమస్యలు మిమ్మల్ని కృంగదీసినప్పుడు వేసేయండి మోకాళ్ళు, చేతులు పైకెత్తండి, మనస్ఫూర్తిగా లీనమైపోయి దేవుణ్ణి స్తుతించండి. స్తుతి ముగించే లోపు అద్భుత పరిష్కారం మీ ముందు ఉంటుంది, అద్భుత పరిష్కారం మీ ముందు ఉంటుంది. హల్లెలూయా. నువ్వు స్తుతిస్తూ ఉండగానే దిగు వచ్చే దేవుడు మన దేవుడు, స్తుతిస్తూ ఉండగానే కార్యం చేసే దేవుడు మన దేవుడు, నువ్వు స్తుతిస్తూ ఉండగానే నీ కన్ని విని ఎరుగని ఒక అద్భుతం జరిగిపోతుంది నీ లైఫ్ లో. హల్లెలూయా. అది నేర్చుకుందాం మనందరం. ఏమండి విజయవాడలో టెన్షన్లు ఎక్కువ, ఏదొకసారి ఆలోచిస్తే. అయితే ఈ పరిస్థితుల్లో విజయవాడలో మనం చేయాల్సిన పని ఏంటంటే ఎక్కువగా దేవుణ్ణి స్తుతిద్దాం. ఏం చేద్దాం? ఎక్కువగా దేవుణ్ణి. ఈ సైలస్తో పౌలు అన్నాడు, అరే మనిద్దరం కలిసి పాడి దేవుని స్తుతిద్దాం అన్నాడు. ఇద్దరు కలిసి పాటెత్తుకున్నారు. అర్ధరాత్రి 12 పాటెత్తుకుంటే పక్కన జైల్లో ఉన్న మిగతా ఖైదీలు ఏమనుకున్నారు చెప్పున? పాపమేళ పిచ్చి కొట్టుడు కొట్టారు కదా, బ్రెయిన్ వెళ్ళిపోయినట్టుంది, స్క్రూ అయిపోయినట్టుంది, ఇక వీళ్ళకి ఏదో జరిగింది, లేదు ఇప్పుడు పాటలు ఎత్తుకున్నారేంటి, ఇలా పాడుతున్నారేంటి, వీళ్ళ మామూలు భజన చేయట్లేదు, వీళ్ళ మామూలు భజన చేయట్లేదు. అది ఏంటంటే యేసు, యేసు రక్తమే, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే. పాడుతున్నారండి వీళ్ళు, ఏంటో బలి పాడుతున్న బలి పాడుతున్నారు వీళ్ళు, పాట బాగుంది అని అందరూ వింటున్నారు. జైలు అధికారి కూడా వింటున్నాడు పాట. ఆ పాట వింటూ ఉండగానే ఆలోచిస్తాడని భూకంపం వచ్చేస్తుంది, షేక్ అయిపోతుంది. భూకంపం వచ్చి షేక్ అయిపోవడమే కాదు, డోర్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి, చేతులకి కాళ్ళకేసిన సంఖ్యలు బండ్లన్నీ ఫ్రీ అయిపోయినాయి, చీకటి బెల్లంతో నిండిన గది అంతా వెలుగుతో నిండిపోయింది, పిచ్చెత్తిపోతుంది. ఏంటి ఏం జరుగుతుంది అర్థం కావట్లా. జైలు అధికారి వచ్చి, ఏంట్రా ఏమైందిరా, మీరు పాడుతుంటే ఏంట్రా ఏం జరుగు, మా దేవుడు దిగొచ్చాడు మేము పాడుతూ ఉంటే, పాడుతూ ఉంటే మా దేవుడు దిగొచ్చాడు మేము పాడుతూ ఉంటే, పాడుతూ ఉంటే మాకున్న సంఖ్యలు ఊడిపోయినాయి, తలుపులు తెరిపోయి తెరుచుకున్నాయి, బంధకాల నుండి ఫ్రీ అయిపోయాం, ఫ్రీ అయిపోయాం, చీకటి వెలుగుగా మారింది, మారింది, మా దేవుడు వచ్చాడు మా కోసం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు స్తుతిస్తూ ఉండగానే నీ కోసం దిగి వస్తాడు దేవుడు, నిన్ను ఫ్రీ చేయటానికి, నీ బంధకాలు తెంచేయటానికి, నీ చీకటిని వెలుగుగా మార్చడానికి ఆయన దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటండి, భయంకరమైన సమస్యలు తట్టుకోలేని పరిస్థితుల్లో మనం చేయాల్సిన పని స్తుతించాలి. ఆ స్తుతిస్తూ ఉండగానే ఎంత అద్భుతం జరిగింది. ఇలాంటివి ఎన్ని ఉన్నాయని కనీసం 100 చెప్పగలను కూర్చోబెట్టి మిమ్మల్ని. ఇలాంటి అద్భుతాలు వందలు చేశాడండి స్తుతిస్తూ ఉండగా. కనుక మీ కుటుంబాల్లో కూడా ఏం చేయాలి, మీరు స్తుతించని కార్యం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటో చెప్పన చూద్దాం, చూద్దాం, త్వరగా చూద్దాం. చూడండి ఒక్కసారి అక్కడ న్యాయాధిపతుల గ్రంథం వాళ్ళ తర్వాత చేసిన పని ఏంటో చదవండి. అప్పుడు యూదా వంశస్థులు తన సహోదరులైన షిమ్యోనీలతో, ఏమండి దీని ముందు దీని మీదకి సరే ఇది డైరెక్ట్ చెప్పేసుకుని వెళ్ళిపోదాం, ఎందుకంటే నేను ఇంకో పాయింట్ మీకు చెప్పాలనుకున్నాను కానీ టైం లేదు కాబట్టి దీనిలోకి వెళ్ళిపోతున్నాను. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీలతో, మనము కనానీయులతో యుద్ధం చేయటకు మా వంతులోనికి మీతో మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదామని చెప్పగా షిమ్యోనీలు వారితో కూడిపోయిరి. చూడండి చూడండి, ఈ మాటలు మనం పరిశీలిస్తే వీళ్ళు బయలుదేరారు యుద్ధంకి వెళ్ళడానికి. అవకాశం ఎవరిచ్చారు వీళ్ళకి? బాస్గా వీళ్ళని ఎవరు చేశారు? ఇప్పుడు వాళ్ళ బాస్ కరెక్టే, బాస్ అయినా సరే తోటి వ్యక్తులతో, బాస్లా కాదు తోటి వ్యక్తులను కలుపుకున్నారు.
కలుపుకున్నది ఎవరినండి? షిమియోను. అరే బాబా, మీరు మేము కలిసి యుద్ధానికి వెళదాం అంటే చూడండి, మనసులో కలుపుకునే ఆ మంచి లక్షణం ఉందండి వాళ్ళకి. యూదా, స్తుతించే వారికి ఉండే రెండో లక్షణం ఏంటో చెప్పనా? స్తుతించే మనసు నీకుంటే, నిజంగా నువ్వు స్తుతించే వ్యక్తివైతే తోటి వ్యక్తులతో మనసు కలుపుకుంటావు, తోటి వ్యక్తులతో సహవాసం కలిగి ఉంటావు, అందరితో ఐకమత్యంగా ఉంటావు. ఎందుకంటే ఐకమత్యం ఎవరు ఉండగలరంటే, మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించగలిగిన వారు తోటి వ్యక్తులందరితో ఐకమత్యంగా ఉండగలరు. మీరు అందరితో ఐకమత్యంగా ఉంటున్నారా? ఉండలేకపోతున్నారు. మీరు చాలామంది మీ క్యాస్టులతోనే మాట్లాడుతున్నారు మీరు కదండి. మీకు బాగా పరిచయస్తులై, మిమ్మల్ని బాగా ప్రేమించి, మిమ్మల్ని బాగా అభిమానించే వాళ్ళతో, మిమ్మల్ని వెనకాల డబ్బా కొట్టే వాళ్ళతో మీరు బాగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని పొగట్టకుండా, లేకపోతే మీకు మంచిగా మీతో లేకుండా ఉన్న వాళ్ళతో మీరు అసలు పలకరింపే వాళ్ళ ఒకవేళ ఇటు వస్తుంటే ఇటు తిరుగుతారు మీరు కదా. అలా తిరుగుతున్నారా? శత్రువులతో కూడా సమాధానంగా ఉండాలి మనం. ఎవరిదండి? శత్రువులతో కూడా. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5:44 యేసయ్య మాట ఉన్నారు, మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండులాగున మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. అంటే శత్రువులను మనం ప్రేమించాలంట, మనల్ని హింసించే వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తారో మీరు మనల్ని హింసలు పెట్టే వాళ్ళ కోసం? ఏసయ్యా, ఒక చూపు చూడయ్యా దీన్ని. అలాగే చేస్తున్నారు మీరు. నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను, నేను ఒక్క మాట కూడా అనలేదయ్యా, నన్ను ఎన్ని మాటలు అందయ్యా, అది దాని సంగతి నువ్వు చూడయ్యా, నేనేం చేయనయ్యా, నేను మౌనంగా ఉన్నా నువ్వు మాత్రం. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఏ పక్షవాతం వచ్చేయాలి వాళ్ళకి, లేకపోతే ఏదో బస్సుకు ఉద్దేశం కాళ్ళు విరిగిపోవాలి? అప్పుడు వాళ్ళు చెప్పాలన్నమాట, అమ్మో అలాంటి భక్తురాలను అన్నందుకు ఇంత శాస్తి జరిగింది, ఒక్కసారి వాళ్ళు తీసిరండి, వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతా. అది కదా మీ ఇంటెన్షను? నిజమైన భక్తులు చేసే పని ఇది కాదు. మనం చేసే పని ఏంటి చెప్పన? ఏసయ్య తన శత్రువుల కోసం ప్రార్థన చేశాడు, హింసలు పెట్టి వాళ్ళ కోసం ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, ఈ పాపం వాళ్ళ మీదకి రానియొద్దయ్యా, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళని తెలియజేయ దయచేసి వాళ్ళని. మనం ఆయన పిల్లలు అవ్వాలంటే మనం కూడా ఇలా ప్రార్థన నేర్చుకుందామండి. మన శత్రువుల కోసం కూడా వాళ్ళ బాగుండాలని ప్రార్థన చేద్దాం. శత్రువులు ఎలా ఉండాలి? అందరితో సమాధానంగా ఉన్నామండి. బైబిల్ గ్రంథంలో అంటాడు, సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉన్నాడు. ఎవరితో? అందరితో సమాధానం. ఎప్పుడైతే అందరితో ఐకమత్యం కలిగి ఉంటామో ఆశీర్వాదం మీ ఇంట్లో ఉంటుంది. 133 కీర్తనలో మొదటి వచనం అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమని. లాస్ట్ వచనం అంటాడు, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. గాడ్ ఆర్డర్ ఏంటి? అక్కడ బ్లెస్సింగ్స్ ఉండాలని దేవుడు ముందే ఆర్డర్ చేశాడు. ఎక్కడ? ఐకమత్యం కలిగిన సహోదర సహోదరుల మధ్య. ఈరోజు ఐకమత్యంగా మనం ఉంటే మన మధ్య ఏముంది? ఒక ఫ్యామిలీలో అందరు ఐకమత్యంగా ఉన్నారనుకోండి, అక్కడ ఏముంది? ఆశీర్వాదం ఉంది. ఐకమత్యం లేని చోట ఆశీర్వాదం. కనుక అందరితో సమాధానం, అందరితో కలుపుకుందాం. ఎందుకంటే వీళ్ళు కలుపుకున్నారండి, మీరు మాతో కలవండి, మేము మీతో కలుపుతాం, మీ వంతులకు మేము వస్తాం, మా వంతులకి మీరు రండి, మనం కలిసి ఫైట్కి వెళ్దామన్నారు. ఇప్పుడు కలిసి ఫైట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చేసిన మరో పని చూడండి. షిమ్యోనీయులు అంటే వీళ్ళకి ఇంకో మాట చెప్పాలి. షిమ్యోనీయులు అంటే అర్థం ఏంటంటే, దేవుని మాటకు విధేయత చూపువారు అని అర్థం. ఏమంటే షిమ్యోనీయులు అంటే అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు యూదా, షిమ్యోనీయులు ఇద్దరు కలిసి వెళ్తున్నారు. యూదా అంటే స్తుతిస్తూ, ఇప్పుడు రెండవది షిమ్యోనీయులు అంటే, ఇప్పుడు దేవుని మాటకు విధేయత చూపిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్న ఈ ఇద్దరు, ఈ రెండు పనులు మనం కలిపి వెళితే డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఏనండి మనకి, రెండంతల ఆశీర్వాదమే మనకి. హల్లెలూయా. ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారు, ఏం జరిగిందో కింద చూద్దాం. 4 కనానీయుల మీదకి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజీయులను వారికి అప్పగించను గనక వారు బెజేకులో 10,000 మనుషులను హతము చేసిరి. వీళ్ళు అసలు యుద్ధం చేసి నాశనం చేద్దాం అనుకున్నది ఎంతమందిని? కనానీయులనే. కానీ ఇప్పుడు కనానీయులతో పాటు ఎవరిని కూడా అప్పగించాడు దేవుడు? పెరిజీయులను కూడా అప్పగించాడు. అంటే ఆలోచించండి, డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ కాదా ఇది? దేవుడు మనం అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడంటానికి నిదర్శనం ఇది. కనానీయుల మీద యుద్ధంకి వెళ్ళాలయ్యా, కనానీయుల పైన విజయం కావాలయ్యని వీళ్ళ బయలుదేరితే ఒక్క కనానీయులేంటి, పెరిజీయులను కూడా మీకు అడిషనల్గా కాంప్లిమెంట్కి ఇస్తున్నాను మీకు, పెరిజీయులు కూడా మీకు విజయం, మీ వాళ్ళ మీద కూడా మీకు విజయం. అంటే ఇద్దరు కలిసేటప్పటికీ వీళ్ళిద్దరూ కలిసి ఫైట్కి వెళితే దేవుడు అక్కడ రెండంతలు ఆశీర్వాదం ఇచ్చాడు. అంతమాత్రమే కాదు, ఇక్కడ జరిగిన అద్భుత కార్యం ఏంటంటే వాళ్ళకి ఆశించిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా వారి జీవితంలో దేవుడు మేలు చేశాడు. చప్పలు కొట్టోసారి దేవుని స్తోత్రం చేయలేచాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్,
మనం ఆయన స్తుతించే వారిగా ఉండాలి. విజయం కావాలంటే సుమా ఏకపోతే బాగానే జీవితాలు ఏమైపోతాయి పోనీ అనుకున్న వాళ్ళు చేయొద్దు ప్లీజ్. నిజంగా విజయం మిమ్మల్ని వరించాలి, మీరు ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ థింగ్ మీరు దేవుణ్ణి స్తుతించే వ్యక్తులుగా ఉండాలి. రెండవది తోటి వ్యక్తులతో ఐకమత్యం కలిగి ఉండాలి. మూడవది దేవుని మాటకు విధేయత చూపించే వారిగా ఉండాలి. నేను కంక్లూడ్ చేస్తున్నాను త్వరగా, దేవుని మాటకు విధేయత చూపించే వారిగా ఉండాలి. ఇప్పుడు అలా విధేయత చూపించిన కారణాన వీళ్ళకి ఎంత గొప్ప బ్లెస్సింగ్ వచ్చిందో చూడండి. ఇంకా కాస్త మనం ముందుకు వెళితే అప్పుడు వారు ఏం చేశారండి, అక్కడ బెజేకులో వారు తీసుకొని వచ్చి 10,000 మందిని హతం చేశారు. విజయం అంటే ఈ కనానీయులను ఎక్కడికి తీసుకొచ్చారంటే బెజేకు తీసుకొచ్చారు. బెజేకు అనే మాటకు అర్థం ఏంటంటే వెలుగు అని అర్థం. దేవుని వాక్యపు వెలుగులోనికి తీసుకొచ్చేటప్పటికి ఆ చీకటి అంతా కనబడిద్దండి. ఆ చీకటి కార్యాలు, ఆ చీకటి పనులు, ఆ పొరపాట్లు, వాటన్నిటిని వాక్యపు వెలుగులోనికి తీసుకొచ్చి అన్నిటినీ హతం చేశారంటే అన్నిటినీ నాశనం చేశారండి. ఇప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వాటన్నిటినీ నాశనం చేశారు. ఒకసారి గడ్డిలో ఏనుగు బొమ్మ గీస్తాను నేను అన్నాడు ఒక ఆయన. కొంచెం కష్టం కదా గడ్డితో ఏనుగు బొమ్మ చేయటం, కొంచెం కష్టం కదా అన్నాను నేను. అదే చాలా సింపుల్, నేను చేసేస్తాను అన్నాడు. అలా కట్ చేసేస్తాను గడ్డిని, ఏనుగు బొమ్మ షేప్లో తీసుకొచ్చేస్తాను అన్నాడు. సరే నేను అన్నాను, సరే ఒకసారి చేయండి అన్నాను. ఇంకా నిలబడే ఉన్నాను నేను. నిమిషంలో చేశాడు ఆ పని. ఎలాగంటే ఏనుగు బొమ్మ గీసాడు, జస్ట్ దాన్ని ఏమంటారు పౌడర్ ఉంటుంది కదండి, వైట్ పౌడర్ దాని ఏదో ఆ పౌడర్ మొత్తం అలా ఏనుగు బొమ్మలాగా ఆకారం వచ్చేటట్టుగా దాన్ని చేశాడు. దానికి వ్యతిరేకంగా ఏమున్నాయో మొత్తం ఆ గడ్డి మొత్తం కట్ చేశాడు. ఇప్పుడు కరెక్ట్గా ఏనుగు బొమ్మ వచ్చేటట్టుగా ఆ గడ్డి ఉండేటట్టుగా దాన్ని చేశాడు. అంటే దానికి వ్యతిరేకంగా, దానికి అవుట్ సైడ్ ది, ఆ ఏనుగుకి అవుట్ సైడ్ ఉన్న మొత్తం ఆ షేప్ అంతా కట్ చేసి మధ్యలో షేప్ మాత్రం ఉంచాడు. ఖచ్చితంగా ఏనుగు బొమ్మ అక్కడ కనబడిపోతుంది. ఈరోజు క్రీస్తు స్వరూపం మన మీద కలగాలంటే దేవుని వాక్యాన్ని అలా ముందు పెట్టుకొని ఆ వాక్యానికి తగినట్లుగా, ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఏమున్నాయో వాటన్నిటిని మనం తప్పించేస్తూ ఉంటే ఖచ్చితంగా వాక్యానుసారంగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఏసయ్యలాగా మనం కనబడతాం సమాజానికి. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని స్తోత్రం చేయలేచ్చాను, హల్లెలూయా. ఏసయ్య మనసు వచ్చేస్తుంది. బెజేకులోకి తీసుకొచ్చి వాళ్ళు వాటిని చంపేశారు అంటే వాళ్ళు దేవుని వాక్యపు వెలుగులోకి తీసుకొని చంపేశారు. సరే నా ఫినిషింగ్లోకి ఒక మాట మీకు చెప్తున్నాను. అక్కడ 6వ వచనం చూడండి, ఎప్పుడైతే ఆ పని జరిగిందో అదోనీ బెజేకు పారిపోగా. అదోనీ బెజేక్ ఎవరు? ఆ బెజేకు అనే ప్రాంతానికి రాజు అన్నమాట. ఈ అదోనీ బెజేకు పారిపోతున్నాడు. పారిపోతుంటే అతని తరిని పట్టుకొని అతని కాళ్ళు చేతులకున్న బొటన వేలు కోసారు. కోసేస్తే ఇప్పుడు అదోనీ బెజేక్ ఏమంటున్నాడు చూడండి. అప్పుడు అదోనీ బెజేక్ తమ కాళ్ళ చేతుల బొటన వేళ్లను కోయబడిన 70 మంది రాజులు నా భోజన బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిని నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలము ఇచ్చెను అనేను. చూడండి చూడండి చూడండి, ఈ మాట జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక స్టోరీ చెప్పాలి, రెండు మాటలు మీకు. అదోనీ బెజెక్ ఎంత దుష్మన్ అంటే, ఎంత దుర్మార్గుడు అంటే, ఆయన్ని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి రాజుల్ని పట్టుకున్నాడండి, వాళ్ళని తీసుకుని వచ్చేసాడండి, ఈ చేతులకున్న బట్టనెలు కోసేసి కాళ్ళకున్న బట్టనెలు కోసేశాడండి. అలా ఒక్కళ్ళ కాదు 70 మందిని కోసాడు. ఇలాంటి హాల్లో పడేశాడు వాళ్ళని. కాళ్ళకున్న బొట్టని వేలు కోసేస్తే నడవగలరా మీరు? నడకరాదు. చేతులకున్న బొట్టనేలు కోసేస్తే తినగలరా ఏమన్నా? మీరు పట్టుకోగలరా ఏమన్నా? ఈ చేతులు బొట్టనేలు కోసేసి, కాళ్ళు బొట్టనేలు కోసేసి వాళ్ళని పడేసి తిండి గింజలు కానీ అన్నం కానీ అట్టండి ఇసిరేసాడు వాళ్ళ మధ్య. ఆకలి మంటలతో ఉన్నవాళ్ళు, ఆకలితో వెళ్ళలేక నడవాలంటే పడిపోయేవాళ్ళు, పడిపోయి పాక్కుంటూ వెళ్ళి వాటిని పట్టుకుందామంటే ఇది లేకుండా పట్టుకోలేము కదా. ఈ చేత్తోనేమో అలివి కాదు వాళ్ళు, దాన్ని ఎలాగలా తీసుకొని తింటూ వాళ్ళ పడే తెప్పలు చూసి రాక్షస ఆనందం పొందుతూ ఉండేవాడు. అక్కడ 70 మంది రాజుల్ని అలా బాధ పెట్టాడండి. ఇప్పుడు అదే పరిస్థితి అతను కూడా వచ్చింది. ఇతను పట్టుకున్నారండి, బంధించారు, చేతులకున్న బొట్టనేలు కోసారు, కాళ్ళకున్న బొట్టనేసి కోసారు. ఈయన ముందు కూడా అలాగే చేస్తే అప్పుడు అంటున్నాడు, నేను చేశాను ఇంతకుముందు, నాకు అదే జరిగింది, నేను చేసిన దానికి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి దేవుని బిడ్డలారా, మీ ప్రత్యర్థికి మీరు ఏం చేస్తున్నారో ఖచ్చితంగా మీకు కూడా అదే. మీకు మంచి జరగాల? కొంతమందికి మంచి జరగాలి, మిగతా వాళ్ళకి అక్కర్లా. మీకు మంచి జరగాల? ఎప్పుడు మంచి జరగాల? చెడు ఎప్పుడు మీ లైఫ్లో జరగకూడదా? అయితే చిన్న మాట, మీరు ఎప్పుడు మంచి చేయండి. ఎవరికైనా మంచే చేయండి, మీ వల్ల అందరికీ మంచే జరగాలి. కళలో కూడా మీ గురించి మీ వల్ల ఎవరికీ చెడు జరగకూడదు.
34వ కీర్తనలో నేను అనుకున్నా 9వ వర్స్ అనుకుంటా, 9వ వచనం, బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు పొందుచు అనేక దినాలు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు మాట్లాడకుండా మీ నాలుగుని కాపాడుకోండి, కపటమైన మాటలు పలకకుండా పెదాలను కాపాడుకోండి, కీడు చేయటం మానండి, మేలు చేయండి. ఏం చేయకూడదు? మీ చేతులతో ఎవరికి కీడు జరగకూడదు. ఎప్పుడు సిలివేసుకోండి, లేవగానే నా నోటి మాటల వల్ల కానీ నా చేతుల వల్ల కానీ నా వల్ల ఎవరికి హాని జరగకూడదయ్యా, ఎవరికి ఇబ్బంది కలగకూడదయ్యా. లేవగానే నేను సిలివేసుకునే పని అదే. ఈ రోజున నా వల్ల, నా ప్రవర్తన వల్ల, నా మాటల వల్ల, నా నడత వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదయ్యా, ఎవరి మనసు నొచ్చుకోకూడదయ్యా. జరిగితే అందరికీ 10 మందికి మేలు జరగాలి, 10 మందికి నేను ఒక ఆశీర్వాదంగా ఉండాలి. నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, నా వల్ల మేలు జరగాలి, కానీ ఎవరికి కీడు? ఇది సిలివేసుకోండి. మీకు ఎప్పుడు మేలే జరిగింది, మీకు ఎప్పుడు మేలే జరిగింది. హల్లెలూయా. బెజెక్ అంటున్నాడు, నేను చేసిన దానికి దేవుడు నాకు ప్రతిఫలం. మీరేం చేశారో ప్రతిఫలం కోయకుండా మానలేరండి, ఖచ్చితంగా జరిగిద్దండి. తమిళనాడులో జరిగిన ఒక వాస్తవం చెప్తున్నా మీకు. ఒక కోటీశ్వరునికి 2 కొడుకులు పుట్టారు. కోటీశ్వరుడు కదా, ఆ కోటీశ్వరుడు పిల్లల్ని కోరిన డబ్బిచ్చి కోరిందంతా వాళ్ళకిచ్చి జలసాలకు అలవాటు చేశాడు. పొగరబోతోళ్ళు అయిపోయారు 2 కొడుకులు. జరిగింది ఏంటంటే, వాళ్ళ పొలాల్లోకి ఒకసారి వెళితే ఆ పొలాల మీద పడిపోయి ఆవులు తినేస్తున్నాయి. తోలేలు చాలాసార్లు, కానీ తినేస్తున్నాయి. వార్నింగ్ ఇచ్చారు వాటికి, వాటి మనుషులకి, అరే మీ ఆవులు వస్తే ఈసారి ఒప్పుకోం, చర్మాలు తీసేస్తామని వార్నింగ్ ఇస్తే వాళ్ళు తీసుకెళ్లి కట్టేసినా మళ్ళీ తెంచుకొని వచ్చేసి తినేస్తున్నాయి. ఒక రోజున వీళ్ళు ఏం చేశారంటే, ఆ పొలాల్లోనే వాటిని కట్టేసి చర్మాన్ని సజీవంగా చర్మం అంతా తీసేసి ఆవులకండి, పైనుండి కింద వరకు చర్మం అంతా ఒలిచేసి కోసేసి ఒలిచేశారండి. చర్మం విల్లవిల్లాడిపోయినాయండి అయ్యి. వాటి మీద కారం చల్లితే విల్లవిల్లాడిపోయి చచ్చిపోయినాయి అసలు. బాత్తో జనమంతా చూస్తూ ఉన్నారు, బాబు తప్పయ్యా, అది బాబు తప్పయ్యా, ఈ శిక్ష ఊరికినే పోదయ్యా అని అంటుంటే, లేకపోతే మా పొలాలన్నీ పంట పొలాలు నాశనం చేస్తున్నాయి, మేమేం చేయాలో మాకు తెలుసు అని పొగరెక్కి ఆ పని చేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కోర్టులో నీక వాళ్ళని ఎదురు పడే ఎవడికి వాళ్ళని ఎదుర్కొనే అవకాశం లేదు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు. తర్వాత వాళ్ళకి జంతువుల కాళ్ళతో పుట్టారు పిల్లలు, జంతువుల కాళ్ళతో. దుర్బలమైనది న్యూస్ నిజంగా జరిగింది తమిళనాడు రాష్ట్రంలో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఏం చేస్తామో అది తిరిగి మన మీదకి రాకుండా మాత్రం పోదు. కనుక చేతనైనంత వరకు అందరికీ మన వల్ల ఏం జరగాలి? ఒకవేళ మనం మేలు చేసే పొజిషన్లో లేమా, ముడుచుకొని కూర్చుందాం, కానీ ఎవరికి మన వల్ల కీడు? ఇదిగో చూడండి, బెజెక్ అనే రాజు అంటున్నాడు, నేను చేసిందే ఈరోజు నా మీదకి. సరైన పట్టుకొని తీసుకెళ్ళిపోయాను. ఎరుసలేము నాకు అతన్ని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను. ఇప్పుడు ఎరుసలేము తీసుకొచ్చారండి బెజెక్ అనే రాజుని. ఎప్పుడైతే ఎరుసలేముకి తీసుకొచ్చారో బెజెక్ అనే రాజు, ఎరుసలేములో యంట్రవంగా నాడు చచ్చిపోయాడు. ఎరుసలేము అనే మాటకు అర్థమేంటి చెప్పున? సమాధానం, పీస్, సమాధానం. బెజెక్ అనేవాడు ఎప్పుడు చస్తాడో అప్పుడే గుండెల్లో సమాధానం వస్తుంది, అప్పుడే సమాధానం వస్తుంది. బెజెక్ అంటే ఏంటి చెప్పున? రాక్షసత్వం. ఇబ్బంది పెడుతూ మనుషుల్ని, మనుషులతో ఆటలాడుకుంటూ రాక్షసత్వం చేసేది. అని కొంతమంది కుర్రోళ్ళు, కుర్రతనంలో ఉన్న ప్రతి ఒక్కరు, నేను చేశాను కుర్రతనంలో ఉన్నప్పుడు. కుర్రోళ్ళు ఇక్కడ మీరు కూడా చేస్తున్నారేమో అలాంటి పనులు, సిలివేసుకోండి, అలా పని చేయబాకండి. రాక్షస ఆనందం వద్దు మనకి. ఒకళ్ళు ఏడిపిస్తూ మనం ఆనందపడటం అది రాక్షస ఆనందం. అలాంటిది ఏ రోజైతే మనలో చచ్చిద్దో ఆ రోజే మన కుటుంబాల్లో, మన గుండెల నిండా సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బెజెక్కు చస్తేనే యెరూషలేములో వారికి గొప్ప సమాధానం దొరికింది. ఆమేన్, ఆమేన్. కనుక కనానీయుల పైన విజయం పొందాలంటే ఏం చేయాలో మనం విన్నాం. యెరూషలేము అనే సమాధానం మన జీవితాల్లో రావాలంటే ఏం చేయాలో విన్నాం. మనం అవన్నీ పొందాలంటే, ఇదిగో మనం కొన్ని పాయింట్స్ ఇప్పుడు మీకు గుర్తు చేస్తాను. మొదట యూదా స్తుతి చేయాలి మనం. ఆ రెండవది అందరితో సమాధానంగా ఉండాలి. మూడవది దేవుని వాక్యాన్ని విధేయత చూపించే వారిగా ఉండాలి. నాలుగవది మనం రాక్షస ఆనందం పొందే ఆ సంగతిని మనం ప్రక్కన పెట్టి అది ఎప్పుడైతే తొలగించేసుకుంటామో ఆ రోజు గొప్ప సమాధానం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు.
కనానీయుల పైన సునాయాస విజయం ఇచ్చింది మాత్రమే కాకుండా వాళ్ళ జీవితాల్లో గొప్ప సమాధానం ఇచ్చి గొప్ప ఆనందంతో నింపాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరి కుటుంబాల్లో గొప్ప విజయం మిమ్మల్ని వరించునుగాక. మీకు వ్యతిరేకంగా ఉన్న సమస్యలన్నిటిపైన మీకు జయం దేవుడు అనుగ్రహించునుగాక. మీరు చేయి కార్యములన్నిటిలో దేవుడు మీకు సఫలం దయచేయునుగాక. చప్పట్లు కొడుతూ అలాంటి కార్యాలు చేస్తున్న గొప్ప దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక్క మాట అలా చదివించేసి నేను ముగించేస్తాను. యూదాకున్న మరొక అర్థాన్ని మీకు జస్ట్ అలా చదివి ముగించేస్తాను. కంగారు కలవరం పడద్దు. ఒక్కసారి ఆదికాండం 49వ అధ్యాయం ఒక్కసారి అది చూద్దాం. ఎందుకంటే ఇది అవసరమైనది. స్తుతిస్తే మనకు జరిగే మరొక మేలేంటో అక్కడ మీకు అర్థమైపోతుంది. యూదా 49వ అధ్యాయం 8వ వచనం ఆదికాండంలో చదువుతున్నాను చూడండి. నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. అంటే నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉంటే నీ సహోదరులు నిన్ను పొగిడే వ్యక్తులుగా ఉంటారు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండను. ఏమండి ఇది ఎలాగా ఒక మాట ఎవరొస్తారు? నువ్వు వస్తావు, నువ్వు వస్తావు సార్. వెరీ గుడ్. ఈయన ఏమనుకోద్దే, ఈయన ఆర్థిక ఇబ్బందులు అనే శత్రువు అనుకోండి, లేకపోతే అనారోగ్యం అనే శత్రువు అనుకోండి, కుటుంబ సమస్యలు అనే శత్రువు అనుకోండి, శత్రువై నన్ను పీడిస్తున్నాడు. ఇప్పుడు ఈయన చెయ్యి ఎక్కడుందో చెప్పనా? నా మెడ మీద పెట్టేట్టగా నొక్కు, నొక్కుతున్నాడు, నొక్కు, నొక్కుతున్నాడు, నొక్కు, నొక్కుతున్నాడు. మిమ్మల్ని అందరూ అలా చేస్తున్నాడు సైతాన్ గారు. ఇప్పుడు సైతాను గాడి చెయ్యి మీ మెడ మీద నొక్కుతూనే ఉన్నాడు. నువ్వు స్తుతిస్తూ ఉంటే ఇప్పుడు మీ చెయ్యి మీ శత్రువు చేతి మీద ఉంటుంది. చూడండి ఆ మాట ఉందండి, నీ చెయ్యి నీ శత్రువు మెడ మీద కొట్టాలి మరి చప్పట్లో. హల్లెలూయా. ఇంతవరకు నీ శత్రువు చేతుల్లో నీ మెడ ఇరుక్కుపోయింది, ఇరుక్కుపోయింది. ఇప్పుడు నీ చెయ్యి నీ శత్రువు మెడ మీద ఉంచిపోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ తండ్రి కుమారులను ఎదురు సాగిల పడుదురు. అంటే నీ సహోదరులంతా నీ ముందు సాగిల పడేటట్టు చేస్తాడు. యూదా కోదమ సింహం, సింహంలాగా ఉంటావు నువ్వు. నా కుమారుడు నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చి తివి. ఏది పట్టుకుంటావో దాన్ని ఎంజాయ్ చేసి వస్తావు నువ్వు అంతే. అంటే నువ్వు ఏది పట్టుకుంటావో అందులో సక్సెస్తోనే వస్తావు, కానీ ఏలాడేసిన సోడా బుడ్డులు రాక రావు. ఏ పని మీద వెళ్తే ఆ పని సక్సెస్తో తిరిగి వస్తావు. కావాలా మీకు? స్తుతితోనే జరిగింది ఇవన్నీ. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గార్లు మార్తంగ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్డ మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.